వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి 26 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ కొత్తమాస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి వ్యవహారాలు, శానిటేషన్, బిడ్డలు సక్రమంగా చూడటం లేదని, ఇలా పలు దరఖాస్తులు వచ్చాయని, వీటిని సంబంధిత అధికారులకు కేటాయించి సమస్య పరిష్కార దిశగా కృషి చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సో ఈరోజు మనకి చాలా టైప్స్ ఆఫ్ గ్రీవెన్సెస్ వచ్చాయండి. సో అందులో మనకి ఆల్మోస్ట్ ఒక 26 గ్రీవెన్సెస్ ఈరోజు రిసీవ్ చేసుకోవడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద గ్రీవెన్సెస్ ల్యాండ్ మ్యాటర్స్, ల్యాండ్ ఇష్యూస్ మీదే ఉండడం జరిగింది. అలాగే కొన్ని కొన్ని శానిటేషన్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్, శానిటేషన్ మీద కానివ్వండి, క్లీనింగ్ మీద కానివ్వండి, అలాగే కొన్ని మెయింటెనెన్స్ యాక్ట్ మీద కూడా ఒక పెద్ద ఆయన వచ్చారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీవెన్సెస్ మన ఎంటైర్ డివిజన్లో తీసుకోవడం జరిగింది. సో ప్రతి గ్రీవియన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ ఒక స్పందన అప్లికేషన్ ఫామ్ మీద వాళ్ళ మొబైల్ నెంబర్స్ అవి కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ మొబైల్ నెంబర్స్తో మొబైల్ నెంబర్కి వాళ్ళకి ఈవినింగ్ కల్లా కూడా వాళ్ళ అర్జీ పెట్టుకున్న దానికి వాళ్ళకి ఒక అర్జీ నెంబర్ వెళ్తుంది. వయోవృద్ధులు, దివ్యాంగుల సహాయార్థం వీల్ చైర్ బహుకరించడం అభినందనీయమని ఆర్ఎంఓ జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తెనాలి ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు వీల్ చైర్ బహుకరించారు. కార్యక్రమంలో లైన్ కాకరపత్తి సుబ్రహ్మణ్యం, గోలి ఆంజనేయులు, సిహెచ్ వెంకట సుబ్బారావు, డి రామనాథ బాబు, ఎన్ కృష్ణమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు మా డాక్టర్ గోలి ఆంజనేయులు గారు సహృదయంతో వికలాంగులకు, వృద్ధులకు, వయోవృద్ధులకు, సదరం శిబిరానికి హాజరయ్యే వ్యక్తులకు అవసరమైనటువంటి వీల్ చైర్ని ఇక్కడ బహుకరించడం జరిగింది. ఈరోజు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి పలు అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కె రవిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో అధికంగా ప్రజల నుండి రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. సంబంధిత అర్జీలను పరిశీలించి సమస్య పరిష్కార దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో గ్రామ సభ ఈ గ్రీవెన్స్ని మన స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున అర్జీదారులు రేషన్ కార్డుల కొరకు కానీ, ల్యాండ్ ఇష్యూస్ కానీ, సర్వే ఇష్యూస్ కానీ అర్జీలు పెట్టుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా రేషన్ కార్డుకి ఎక్కువ మంది వస్తున్నారు. సాధికారిక సర్వే దయచేసి చేపించుకోవాలి. సాధికారిక సర్వే చేపించుకోకపోవడం వల్ల వాళ్ళకి రేషన్ కార్డుకి అనర్హులు అవుతున్నారు. అలానే రైతు భరోసా సంబంధించి కొంతమంది, అంటే మన మండలంలో రూరల్ గ్రామీణ ప్రాంతాలలో భూమి ఉంటుంది, తెనాలలో వాళ్ళు నివసిస్తున్నారు. అంటే వాళ్ళు చదువు నిమిత్తం కానీ, వాళ్ళ ఇంటి కానీ ఏదైనా ఉంటున్నారు. వారంతా రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద రైతులు, జోడెడ్ల బండితో వ్యవసాయం చేయటం మినహా అక్రమాలు, అన్యాయం తెలియని అభాగ్యులు. అయితే వీరంతా ఎడ్ల బండిపై అక్రమంగా ఇసుక తోలుతున్నారంటూ కాకి జులుం ప్రదర్శించారు. బండికి 100 రూపాయలు మామూలు ఇవ్వాలంటూ లంచం డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఇటీవల వచ్చిన వరదల కారణంగా తెనాలి డివిజన్ పరిధిలోని కొల్లిపర, కొల్లూరు మండలాల్లో ఇసుక తవ్వకాలు మూతపడ్డాయి. దీనితో ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుకే బంగారం ఆయరా అన్నట్టు ఇసుక ధరలకు రెక్కలొచ్చాయి. ఆరుగాలం కష్టించినా ఎడ్ల బండితో వ్యవసాయం చేసే రైతు పట్టుమని రోజుకు 1000 రూపాయలు సంపాదించలేడు. అటువంటి రైతుకు ఇసుక కొరత కొంత కలిసి వచ్చింది. ఎడ్ల బండిపై కరకట్ట సమీపంలోని దిన్నెల్లో ఇసుక తరలించి కొంత ఆర్థికంగా ఊరట చెందుతున్నారు. అయితే వీరి సంపాదనపై కన్నేసిన కొల్లిపర కాకీలు మున్నంగి వద్ద ఎడ్ల బండిపై ఇసుక తోలుకొస్తున్న రైతులను అటకాయించి వారిపై అమానుషంగా దాడి చేయడమే కాకుండా డబ్బులు ఇవ్వాలని దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇంతటి అమానవీయ ఘటన జరిగిన తీరును సోమవారం స్థానిక సబ్ కలెక్టర్ ఎదుట విన్నవించి రైతులు ఆవేదన వ్యక్తం చేసిన తీరు కడు బాధాకరంగా మారింది. పోతే శనివారం సాయంత్రం 5 గంటలకు కానిస్టేబుల్ వచ్చి ఎద్దుల బళ్ళు ఇసుక తీసుకొచ్చేటప్పుడు లోడు బండి కరకట్ట ఎక్కేటప్పుడు మొహం మీద పారబెట్టి కొట్టేయండి. ఎద్దుల బండి, ఎద్దులు మొత్తం వెళ్ళి లోయలో పడిపోయినాయండి. బళ్ళు తోలని ఇట్లా బండికి దారి కోసం 100 రూపాయలు వసూలు చేస్తున్నారండి. ఇప్పుడు బళ్ళు తోలకూడదని డిమాండ్ చేస్తున్నారు. కోరి అయితే జరుగుతుంది. ఇలా బతు తిరుగు కావాలి కానీ కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి ఎద్దుల బళ్ళు ఇసుక తోలుకోవడానికి పర్మిషన్. ముండంగిలో ఒక కానిస్టేబుల్ వారు ఒక ఎద్దును కొట్టారని చెప్పి, ఆ ఎద్దును కొట్టడం వల్ల ఎద్దు కింద పడిపోయి ఆ ట్రాక్టర్ కూడా బోల్త పడిందని చెప్పి అది వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ మాకు ఇప్పుడే వారు తీసుకొచ్చి ఇచ్చారు. సో దీని మీద దర్యాప్తు చేస్తాము. ఒకవేళ ఆల్రెడీ విఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఒకసారి కానిస్టేబుల్ వారితో, అలాగే డిఎస్పీ గారితో కూడా మాట్లాడి అక్కడ అసలు ఇష్యూ ఎగ్జాక్ట్గా ఏమైంది, అంటే ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఒక రిపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో మా
చాలా మంది రిక్వెస్ట్ చేశారు వాళ్ళు దీని మీద తొందరగా ఎంక్వైరీ చేయమని. దాని తగ్గట్లుగానే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎవరైతే అర్జీదారులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పడం కూడా జరిగింది. మనకి ఎద్దుల బండ్ల మీద తీసుకెళ్లి ట్రాక్టర్స్లో వేయడానికి పర్మిషన్ ఏం లేదు, అంటే ట్రాక్టర్స్తో వేరే ఊర్లకి ఏం పర్మిషన్ లేదు. సో ఇదందరూ కూడా రైతులందరూ కూడా గమనించాలండి. సీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా ట్రస్ట్ సేవలు అభినందనీయం. ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్. ఎడ్ల బండిపై ఇసుక తోలుతున్న రైతన్నలపై పోలీస్ జులుం. బండికి 100 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. సొమ్ము ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన రైతులపై ఎదురుదాడి. అర్హులైన పేదలందరికీ ఇంటి వసతి చేకూరేలా కృషి చేస్తాం. మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్రావు వెల్లడి. ఆర్డీఓ గ్రీవెన్స్ కు 26 అర్జీలు. సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడి. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువరానివి. జీఆర్పీఎస్ఐ జి వెంకటాద్రి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.